నమస్తే వెల్కమ్ టు ఏసిటి న్యూస్ నేను కల్పన బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ కార్పొరేటర్ గా సమీక్ష చేస్తే ఉద్యోగులకు మెమోల ఉపసంహరించుకోవాలని మూర్తి యాదవ్ డిమాండ్ ముంచుకొస్తున్న ఆధార్ ఈకేవైసీ గడువు ఆధార్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు పడిగాపులు గృహ నిర్మాణాలపై ప్రతి వారం పురోగతి కావాలి సమీక్షలో అధికారులకు కలెక్టర్ ఆదేశాలు కేసులు తగ్గుతున్న నిర్లక్ష్యం వద్దు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్యుల సూచన అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరిక ఇక వివరాలకు వెళ్తే 22వ వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ కమిషనర్ వాహనానికి అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు తాను నిర్వహించిన సమీక్షకు హాజరైన సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు వారిపై ఇచ్చిన మెమోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ సమీక్షకు హాజరైతే మెమోలు జారీ చేసిన అధికారులు వైసీపీ వార్డు అధ్యక్షులు సమీక్షలు నిర్వహిస్తుంటే కళ్ళు మూసుకోవడం విడ్డూరంగా ఉందని 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న తన వార్డు పరిధిలోని 7 వార్డు సచివాలయాల సిబ్బందితో రేసువానిపాలెంలో సచివాలయంలో సమీక్ష నిర్వహించానని తెలిపారు అయితే సమావేశానికి హాజరైన సచివాలయాల ఉద్యోగులకు జోన్ 3 కమిషనర్ సోమవారం మెమోలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మెమోలను తక్షణం వెనక్కి తీసుకోవాలని కోరుతూ కమిషనర్ కారు ముందు పడుకున్నారు కార్పొరేటర్లు సచివాలయాలను సందర్శించి సమీక్ష చేసుకోవచ్చునని కమిషనర్ తెలిపారు కమిషనర్కు లేదా జోనల్ కమిషనర్కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సచివాలయంలోని విధులను విడిచిపెట్టి సమీక్షకు హాజరవడం సరికాదని వివరించారు మెమోలు ఉపసంహరించుకోవాల్సిందేనని మూర్తి యాదవ్ పట్టుపట్టడంతో అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో త్రీ టౌన్ పోలీసులు మూర్తి యాదవ్ను అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు సచివాలయాల కార్యదర్శులతో అధికార పార్టీ నేతలు అధికార పార్టీ వార్డు ప్రెసిడెంట్లు అనధికారికంగా సచివాలయాల్లోని సమీక్షా సమావేశాలు నిర్వహించేటప్పుడు తీసుకొని చర్యలు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకొనబడినటువంటి మేము వార్డు అభివృద్ధి గురించి పారిశుద్ధ్యం గురించి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం గురించి అలాగే వార్డు రెవెన్యూ ఇవాళ జీవీఎంసీకి ఏ విధంగా మనం తీసుకురావాలనేటువంటి విషయాల మీద కూలంకుషంగా చర్చించడానికి 22వ వార్డులో ఉన్నటువంటి 7 సచివాలయాల సిబ్బందితో ఒక సమావేశం అధికారికంగా ఏర్పాటు చేస్తే సచివాలయ సిబ్బందికి 43 మందికి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ ఇవాళ నోటీసు ఇవ్వడం అన్నది ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఉంది అధికార పార్టీ కార్పొరేటర్లకి వాళ్ళ భర్తలకి వాళ్ళ దొత్తులకి ఇవాళ ఏ విధంగా వాళ్ళు సమీక్ష సమావేశాలు నిర్వహించేటప్పుడు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని చెప్పి జీవీఎంసీ కమిషనర్ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అంటే నగర అభివృద్ధి గురించి వార్డు అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు గురించి సమీక్షిస్తుంటే ఎందుకు ఉలికిపాటు అని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషన్ ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ ప్రశ్నించే క్రమంలో 43 మంది సచివాలయ ఉద్యోగులకి ఏదైతే మెమోలు జారీ చేశారో నిన్న అర్ధరాత్రి 7:30 గంటలకి ఆ విషయమే కమిషనర్ గారిని కలవడానికి వెళ్తే కనీసం ఇవాళ అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మరి అదే జీవీఎంసీ కమిషనర్ వాహనం దగ్గర నిరసన కార్యక్రమం చేపడితే ఇవాళ పోలీసులతో వాళ్ళ అధికారం ఉందని వాళ్ళ అధికార పార్టీ నాయకులు అండదండలతో ఇవాళ జనసేన పార్టీ నగరంలోని ఆధార్ నమోదు కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి రేషన్ కార్డులో పేర్లు కలిగిన లబ్ధిదారులు ఈ నెల 20లోగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించడంతో ఈ పరిస్థితి నెలకొంది ఈకేవైసీ కాకపోతే రేషన్ నిలిపివేస్తారని ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు ఈ గడువును పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు
బియ్యం కార్డులో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు చెబుతుండడంతో కార్డుదారులు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. రోజుకు 50 నుండి 60 మందికి మించి ఈకేవైసీ కాకపోవడంతో మిగిలిన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజులే గడువు ఉండడంతో బియ్యం కార్డు రద్దు అవుతుందేమోనని మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ కాని వారిలో 80% మంది 5 నుండి 15 మధ్య వయసున్న పిల్లలే ఉండడంతో వీరితో పాటు తల్లిదండ్రులు కూడా ఆయా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు సర్వర్ నెమ్మదిగా పనిచేస్తుండటంతో ఈకేవైసీ నమోదు మందకుడిగా సాగుతున్నదని కార్డుదారులు మండిపోతున్నారు. ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం లేకుండా వార్డు సచివాలయాలకు ఈ సదుపాయం కల్పిస్తే ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అదే కరోనా టైంలో మరి ఇక్కడ బ్యాంకులు పెట్టడం కన్నా మాకు సచివాలయానికి ఇచ్చేస్తే బాగుంటుంది. పిల్లలతోటి ఉదయం క్యారేజీలు కట్టకుండా చేయకుండా వచ్చి ఉంటే మాకు ఇబ్బందే కదా. బ్యాంక్ ఇచ్చిపోతే సచివాలయానికి ఇచ్చేస్తే బాగుంటుంది మాకు. మరి పిల్లలు చిన్నపిల్లలు కూడా వదిలేసి వచ్చాం మేము. ఇప్పుడు 3-4 సంవత్సరాల పిల్లలు వచ్చి వస్తాం. చాలా తక్కువ అండి, టైం కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. టైం కూడా పెంచితే బాగుంది. మరి టైం కూడా లాస్ట్ డేట్ 25 అన్నారు. మరి టైం కూడా కొద్దిగా పెంచితే పిల్లలకు కూడా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు మాకు ఆన్లైన్ క్లాసులు అవుట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు క్లాస్ వదిలేసి రావాల్సి వచ్చింది. మరి 7 గంటలకు వచ్చానండి. రోజు మాకు ఇలా వచ్చి వెళ్ళాలంటే ఎలాగవుతుంది? మాకు ఇంట్లో క్యాజువల్ కట్టుకోవద్దా? పిల్లలు స్కూల్ రోజు లీవ్ పెడితే ఎవరు ఊరుకుంటారు? మేము డ్యూటీలు రోజు లీవ్ పెడితే మాకు ఊరుకుంటారట ఎవరైనా? ఇవి వస్తున్నాము, వీలేమో టైం అయిపోతుంది, వెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇదే పని 3 రోజులు బట్టి. మేము ఇంకేం చేయాలి? ఇప్పుడు సచివాలయంకైనా పెట్టాలి. టోకెన్ ఇస్తే ఇమ్మంటే ఇవ్వట్లేదు. సర్వీస్ ఏం పని చేయట్లేదు. రోజు వస్తున్నాం వెళ్తున్నాం, రోజు వస్తున్నాం వెళ్తాం, ఇదే పని. పిల్లల్ని తిప్పాలంటే అలాగే కరెంట్ టైంలో పిల్లల్ని నెలగంట తిప్పుతాం. ఈ కరెంట్ టైంలో పిల్లలు తిప్పితే ఇప్పుడు కరోనా రాదా? ఇప్పుడు కరోనా చేరుకోదా? ఇంత దగ్గర ఎలా ఉంటే ఎంతమంది? ఇప్పుడు చిన్నపిల్లలే బయట తీసుకురాకూడదు. ఇప్పుడు అందరూ చిన్నపిల్లలే, ఎవరికి ఎయిట్ అవుతుందో భయం వేస్తుంది అండి. ఇలాగైతే 6 గంటలకు వచ్చి ఉంటున్నాం ఇలా 3 రోజులు తిరగడమే. ఇంట్లో పళ్ళు మానుకుని వంట మానుకొని ఏంటండి ఇది బాధ మాకు? అవ్వట్లేదు, వచ్చినా అవ్వట్లేదు, పంపి వెళ్ళిపోతున్నాం. రోజుకి రావడమే. గృహ నిర్మాణ పనులకు సంబంధించి ప్రతి వారం పురోగతి కనిపించాలని, ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాని గృహ నిర్మాణాలను వెంటనే మొదలు పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించే సమీక్షలో ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. బేస్మెంట్ లెవెలింగ్, ఇంటర్నల్ రోడ్, బోర్వెల్స్, నీటి సరఫరా, విద్యుత్ తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. లేఅవుట్లలో గృహాలు నిర్మించుకునే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించి ప్రోగ్రెస్ పెంచాలన్నారు. లేఅవుట్లకు సంబంధించి ఎక్కడైనా వివాదాలు ఉంటే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్, హౌసింగ్, డ్వామా, పీడీలు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, టిట్కో, ఎస్ఐలు, జీవీఎంసీ, ఆర్ఎన్బి, ఈపీడీసీఎల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 61 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,53,895 చేరింది. చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,52,264 చేరింది. 534 మంది కోవిడ్ ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. ఎటువంటి మరణాలు నమోదు కాకపోగా మొత్తం మరణాల సంఖ్య 1,097 చేరింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వైరస్ ను అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 3 ఏళ్ల న్యాయ విద్య 5 ఏళ్ల న్యాయ విద్య పరీక్షల ఫలితాలను వీసీ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. 3 ఏళ్ల న్యాయవాద 6 సెమిస్టర్ 93.12% ఉత్తీర్ణత, 5 ఏళ్ల న్యాయ విద్యల 10 సెమిస్టర్లో 92.34% ఉత్తీర్ణత సాధించారని పీజీ పరీక్షల డిఎస్ ఆచార్య జీవి రవీంద్రనాథ్ బాబు తెలిపారు. పరీక్షల ఫలితాలను రికార్డ్ సమయంలో 6 రోజుల్లోనే విడుదల చేశామన్నారు. ఫలితాలను ఏయు వెబ్సైట్లో ఉంచనున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించే విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకు చైర్మన్ గా ఒక మహిళను నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వీఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మల అన్నారు. గురువారం బాధ్యతాయుతలు చేపట్టిన ఆమె ఏసీటీతో మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఊడా చిల్డ్రన్స్ ఎరీనాలో మంత్రులు ఎమ్మెల్యేలతో సభ నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ పై వచ్చిన అభ్యంతరాలపై టీం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తారని తెలిపారు. ముందుగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం జిల్లా చరిత్రలోనే వీఎంఆర్డీఏ చైర్పర్సన్గా కానీ ఊడాగా కానీ ఒక మహిళకి ఏనాడు కూడా చైర్పర్సన్ పదవి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మొట్టమొదటిగా వీఎంఆర్డీఏ చైర్పర్సన్గా నాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అనగా 19వ తారీఖు లక్షవారం నాడు 11 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి బీచ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహానికి దండవేసి అక్కడి నుంచి నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరితో ర్యాలీగా వీఎంఆర్డీఏ ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో 11 గంటలకు మీటింగు పెద్దలు విజయసాయి రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు అలాగే మన జిల్లా మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మిగతా మంత్రులందరూ కూడా పుష్ప శ్రీవాణి గారు అలాగే ఎమ్మెల్యేస్ మిగతా మంత్రులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము.
मरी 11 गंटल की मीटिंग स्टार्ट तरवा वीएमआरडीए आफीसो 11 गंटल 1 गंट की चार्ज तीस जरूरत मरी ओक महोत्सव कार्यक्रम की अंदर वी मम्मी आशीर्वद्चल को मरी मन प्रीत मुख्यमंत्री वर्य जगनमोहन रेड्डी गारु ఏదైతే నమ్మకంతో నా మీద ఇంత మహోన్నతమైన బాధ్యత నాకు అప్పచెప్పారో తప్పకుండా నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను. ప్రజలకి బడుగు బలహీన పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కాకుండా మన జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. మరి ఈ రోజు వాణిజ్య సముదాయం కానివ్వండి, అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కానివ్వండి, మరి అలాగే చాలా వరకు మ్యూజియం కానివ్వండి, మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎన్నో కార్యక్రమాలు ప్లానటోరియం ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. ఇవన్నీ కూడా అతి త్వరలో చేయడం జరుగుతుంది. ఇప్పటికే 188 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి రేపు ఓపెనింగ్ కూడా రెడీగా ఉన్నాయి. అలాగే మరి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ను కూడా 10 టీములను పెట్టి మరి వాటిని కూడా వచ్చినటువంటి ఏదైతే వ్యతిరేకత వచ్చాయో అవన్నీ కూడా తీసుకొని ఆ స్థలాల్లోకి వెళ్ళి ఆ లోకల్లో ఉండే అమ్మారావు గారిని తీసుకుని వెళ్ళి మరి సర్వే కూడా చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మరి వెళ్ళిన వెంటనే తీసుకొని ఏదైతే ప్రజలు ప్రభుత్వం మరి ప్రభుత్వాల దృష్టిలో పెట్టి ప్రజల అభిప్రాయం మేరకు అవన్నీ కూడా తప్పకుండా ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల కోసమే ఉన్నదనే విధంగా మరి తెలుసు మీ అందరికీ కూడా. మన ఏదైతే ప్రతి గవర్నమెంట్లో కూడా ఇంగ్లీష్లోనే ఎప్పుడు ఏదైనా మాస్టర్ ప్లాన్ పెట్టేటప్పుడు పెడతారు, గతంలో కూడా ఎప్పుడు జరిగేది, కానీ ప్రజలందరూ కూడా మాకు తెలుగులో కూడా ఉండాలి అని చెప్పగానే తెలుగులో పెట్టడమే కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేసడం కోసమని వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అది ఆ విషయం ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. మరి ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని మరి 20 సంవత్సరాలకు గాను ఎలా అభివృద్ధి చేయాలనే విషయం మీద తప్పకుండా ప్రజల అభిప్రాయం మేరకు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. మరి నేను ఉన్న ఈ 2 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి పదాల్లో మన విశాఖ సిటీని అలాగే మరి ఉత్తరాంధ్ర నాకు ఏదైతే మరి 3 జిల్లాలు ఇచ్చారో ఈ 3 జిల్లాలు కూడా తప్పకుండా అభివృద్ధి పదాల్లో వీఎంఆర్డీఏ పరిధి ఉన్న అంతవరకు కూడా కొత్తగా ఒక 13 మండలాలు కూడా కలవడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా మాస్టర్ ప్లాన్స్ అవి డెవలప్మెంట్ విషయంలో నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తాను. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 139వ రోజు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు దీక్షా శిబిరంలో కూర్చొని నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల జేఏసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 139వ రోజు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సంఘీభావంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ ప్రధాన కార్యదర్శి గొలగాని అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. దేశ ప్రజలకు కరోనా సమయంలో ప్రాణవాయువు అందించి కాపాడిందని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో తోడ్పాటును అందిస్తున్న స్టీల్ ప్లాంట్ ను అమ్ముతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా గాజువాక జోన్ కమిటీ తరపు నుంచి 139వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. మరి మున్సిపల్ కార్మికులుగా మేము సైత్యం అంటూ మరి గాజువాక జోన్ నుంచి ఈవేళ ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. మరి అలాగే మున్సిపల్ కార్మికులుగా మేమంటే ఏంటి అని చూపించాలన్న ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ గారు చేస్తున్న ప్రభుత్వ వ్యవస్థని ప్రభుత్వ సంస్థల్ని అమ్మేయాలనే దీక్షగా పెడుతున్న దానికి మేము దీక్షగా మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మోడీ గారు వెంటనే స్పందించి కార్మిక స్పందన గుర్తించి మీ స్థాయిని దిగదాచుకోకూడదని
భవిష్యత్తులో మీరు మరీ ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటే ఇలాంటి పనులు మానుకోవాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మున్సిపల్ కార్మికులకి కాలు కడిగి మీరు నెత్తి మీద వేసుకోవడం కాదు, యావత్ ప్రజానాయకానికి ఉపయోగపడే స్టీల్ ప్లాంట్ని అమ్మే ప్రక్రియ మీరు వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా దీనివల్ల ఉపయోగం ఎంతగానో ఉన్నది అనడానికి ఉదాహరణకి మొన్న కరోనా టైంలోను ఆక్సిజన్ అందించి ఎంతమందో ప్రాణాలను కాపాడిన స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాలి. మీరందరూ గుర్తుపెట్టుకొని వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకరణని వ్యతిరేకించాలని సిఐటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత రెండేళ్లుగా మహిళా లోకాన్ని ఆకట్టుకుంటున్న అంబటి సిల్క్స్ లెహెంగా గాగ్రాస్ ప్రత్యేక కలెక్షన్స్తో నూతన ఫ్లోను ప్రారంభించింది. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన షోరూంను ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ విశాఖలో ఇలాంటి ప్రత్యేకమైన షోరూంలు చాలా అరుదుగా ఉంటాయని, నగర వాసులకు అత్యున్నత వస్త్రాలను అందిస్తూ మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఎంపీ మాట్లాడుతూ విశాఖ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, షాపింగ్ చేసుకునే వారికి అంబటి సిల్క్స్ మంచి వేదిక కావాలని అన్నారు. విశాఖపట్నంలో సిబిఎం కాంపౌండ్లో మన స్నేహితులు అంబటి సిల్క్స్ అని ఒక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ షోరూమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక ఫ్లోర్లో ఉంది, దాంట్లో ఎక్స్టెన్షన్గా ఇంకొక హాఫ్ ఫ్లోర్ మళ్ళీ ఓపెన్ చేయటం, ఇందులో ఎక్స్క్లూజివ్గా కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎక్కడ దొరకన రేర్ కలెక్షన్స్ ఇక్కడ మ్యారేజెస్ కానీ పార్టీస్ కానీ ఇటువంటివి వాడే మంచి మంచి కలెక్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. రేర్గా ఎక్కడ ఉందని బయట దొరకనవన్నీ కూడా కలకత్తా, బాంబే ఇలాంటి ప్రముఖ నగరాల నుంచి తెప్పించి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మ్యారేజెస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ వేరే అన్ని రకాల ఫంక్షన్స్ కూడా పనికొచ్చే విధంగా, అంటే మనకి పూర్తిగా వాటి నేమ్స్ తెలియదు కాబట్టి అవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా పెడతారు. ఇక్కడ ఒక 10,000 నుంచి 1,00,000 వరకు కూడా కాస్ట్కు సంబంధించిన ఐటమ్స్ ఉన్నట్టుగా వారు మనకు చూపించారు. సో ఇవాళ విశాఖపట్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీసుకొచ్చే ప్రాసెస్లో ఇవాళ మనకి ఇక్కడ అన్ని రకాల డెవలప్ అయ్యే ఛాన్సెస్ విశాఖపట్నం ఎక్కువగా ఉంది. సో ఆల్రెడీ ఇంత మంచి నగరంలో ఈ విధంగా ఇటువంటి షోరూమ్స్ రావటం వల్ల ఇంకా మనకి నగరం అభివృద్ధి చెందే దిశగా అందరికీ అనుకూలమైన కావాల్సిన మెటీరియల్స్ కూడా మనం కొనుక్కునే విధంగా, ఇదివరకు ఏంటంటే కొన్ని కావాల్సిన హైదరాబాద్ కానీ లేదంటే బాంబే కలకట్టా వెళ్ళి పెళ్ళిళ్ళకి అది కొనుక్కోవాల్సి వచ్చేది. ఇవాళ ఇక్కడ ఇటువంటి షోరూమ్స్ రావటం వల్ల ఇక్కడే మనకి అన్నీ కూడా అందుబాటులో దొరికి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ షోరూమ్ ఓపెన్ చేసినందుకు అంబటి సీల్స్ వారి మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఇంకా వృద్ధులకు రావాలని, ఎంతో పైకి రావాలని, ఇంకా ఇంకన్ని మరిన్ని షోరూమ్లు ఓపెన్ చేయాలని కూడా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ముందుగా అంబటి సిల్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చే తరుణంలో ఇలాంటి షాప్ ఓపెన్ చేయడం అన్నది చాలా శుభ సూచికం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వీళ్ళు శారీస్ కానీ పట్టు వస్త్రాలు కూడా తెప్పించి ఇక్కడ పెట్టడం, వీరు ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు
వేరే స్టేట్స్ కు వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఇలాంటి షాప్స్ లోనే వాళ్ళు కొనుగోలు చేసుకునే విధంగా ఇక్కడ పెట్టడం అనేది ఇక్కడ విశాఖ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం కూడా చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ట్రెండ్ ఏ విధంగా అయితే ఆలోచిస్తారో దానికి అనుగుణంగా ఇక్కడ పెట్టడం అనేది కూడా ఆ ట్రెండ్ కు అనుగుణంగానే ఇక్కడ పెట్టడం కూడా చాలా శుభసూచకమని తెలియజేసుకుంటూ ఈ షాప్ ఇక్కడ ఏదైతే పెట్టారో అలాంటి షాప్స్ ఇంకా ఈ షాప్ మరిన్ని షాప్స్ ఓపెన్ చేయాలని అంబటి రామ్ గారికి తెలియజేసుకుంటూ ఇలాంటి షాప్స్ ఓపెన్ చేయడం వల్ల ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది అలాగే మరిన్ని షాప్స్ రానున్న రోజుల్లో ఓపెన్ చేయాలని అందరికీ మొత్తం అంబటి సిల్క్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన అంబటి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్పొరేటర్ గా సమీక్ష చేస్తే ఉద్యోగులకు మెమోలా ఉపసంహరించుకోవాలని మూర్తి యాదవ్ డిమాండ్. ముంచుకొస్తున్న ఆధార్ ఈకేవైసీ గడువు, ఆధార్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు పడిగాపులు. గృహ నిర్మాణాలపై ప్రతి వారం పురోగతి కావాలి, సమీక్షలో అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. కేసులు తగ్గుతున్నా నిర్లక్ష్యం వద్దు, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్యుల సూచన. అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు, చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. Thank you.